ఈ నెలాఖరును రామగుండం పోలీస్ కమిషనరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి నూతన భవనాన్ని పరిశీలించారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంతో పాటు రామగుండం పోలీస్ కమిషనరేట్ను అతి త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారని దామోదర్ వెల్లడించారు. అత్యాధునికమైన ఏర్పాట్లతో 26 కోట్ల వ్యయంతో రామగుండం భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పెద్దపీట వేశారు. వెహికల్స్ అయితేనేమి మౌలిక సదుపాయాలు, ఈ బిల్డింగ్స్, పోలీస్ స్టేషన్ బిల్డింగ్లు, కొత్త కమిషనరేట్లు, డిపిఓలు, రాష్ట్రంలో 15 కొత్త ఎస్పీ ఆఫీసులు కడుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కు పెద్దపీట వేస్తే, వారు సక్రమంగా పనిచేస్తే, లా అండ్ ఆర్డర్ ఇష్యూలు ఉండకపోతే ఈ రాష్ట్రం నేను అభివృద్ది చేసుకోవచ్చు, కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కాగానే మొదటి జీవో 375 కోట్లు మరి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం కూడా మనందరికి తెలుసు. చివరికి చేయాల్సిన పనులన్నీ ముమ్మరంగా చేస్తున్నాము. చేసి ఈ నెలాఖరు వరకు పూర్తిగా పనులన్నీ పూర్తి అయ్యే అవకాశం ఉంది. అయిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇనాగ్రేట్ చేస్తారు.